కరోనాతో మరో వ్యాపారి రాజేందర్ శనివారం కన్నుమూశారు. వరుస మరణాలు. రాజేందర్ మృతితో పెద్దపల్లిలో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందిగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి ప్రజలకు సూచించారు. జిల్లా వైద్యాధికారులతో ఎమ్మెల్యే తన ఇంటి వద్ద సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ధైర్యం చెప్పారు. అధికారులకు వైద్య సేవలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. కాగా పెద్దపల్లి సంగతి ఇలా ఉంటే పొరుగు నియోజకవర్గాల్లో అక్కడ ఎమ్మెల్యేలు ప్రజలకు అందిస్తున్న సేవలపై పెద్దపల్లి యువకులు సోషల్ మీడియా ద్వారా గుర్తు చేస్తూ వైరల్ చేస్తున్నారు. రామగుండ ఎమ్మెల్యే చందర్ ఇంటింటికి, ఎమ్మెల్యే సీతక్క పల్లెలకు గూడెంలకు వెళ్లి ఓదార్చుతున్న తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. స్నేహితుడు, బంధువులు, పరిచయస్తులు, తెలిసిన వారు, వారి చుట్టాలు ఇలా ఒకట్లు, పదులు, వందలు సంఖ్యలో కరోనా మరణాల పరంపర కొనసాగుతున్నది. ఒక ఊరిలో 5కు తగ్గకుండా 10 వరకు కరోనాతో చనిపోతున్నారు. ఒక్కో వాడకు 5-6 ఊరికి 100 మంది కరోనాతో చికిత్స అందుకుంటున్నారు. చావుల సంఖ్య చూస్తుంటే నీదాకా నాదాకా వస్తుందన్న భయం పుట్టిస్తుంది. వాట్సాప్లో మెసేజ్ వస్తే అది విషాద వార్తేమో. స్నేహితుడు ఫోన్ చేస్తే మన మిత్రుడు కరోనాతో పోయాడని దుర్వార్త వినాల్సి వస్తుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. టీవీలు ఆన్ చేస్తే శవాల కుప్పలు, సామూహిక దహనాలు, గుండెలు పిండుతున్న దృశ్యాలతో జనం మణికిపోతున్నది. అయితే నిన్న జెడ్పీ చైర్మన్ పుట్టమధు, ఈరోజు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వైద్య అధికారులతో కోవిడ్పై మాత్రం సమీక్ష నిర్వహించారు. మెరుగైన వైద్యం అందించాలని ఇద్దరు నాయకులు అధికారులకు సూచించారు. ఒక్క పెద్దపల్లి పట్టణంలో గడిచిన నెల రోజుల్లో 50 మంది కరోనాతో బలైపోయారు. వందల సంఖ్యలో మంచం పట్టి భీతిల్లిపోతున్నారు. ఈ సమయంలో ఆపన్న హస్తం అందించే నాయకుడి వైపు ఎదురు చూస్తున్నారు. ఆ నాయకులు ఎవరు పెద్దపల్లిలో కనిపిస్తున్నట్టు లేరు. దీంతో పెద్దపల్లి యువకులంతా సెల్ ఫోన్లలో, సోషల్ మీడియాలలో పొరుగున ఉన్న ఎమ్మెల్యేల కార్యక్రమాలను చూస్తూ ఉంటున్నారు. కోవిడ్ కాలంలో జాతీయ స్థాయి మీడియా ప్రశంసిస్తున్న ఎమ్మెల్యే సీతక్క ఆపన్నులకు అందిస్తున్న సేవలను చూసి స్థానికులు మురిసిపోతున్నారు. కారణం, ఆమె జనం మధ్య బతికిన నాయకురాలు. జనం కోసం తెలిసిన నాయకురాలు కావడం వల్ల గోస పడుతున్న ఇంటింటికి వెళ్ళి ఆమె తోచిన సాయం చేస్తూ నీకు నేనున్నా అంటూ ధైర్యం, భరోసా కల్పిస్తున్నారు. కనీసం రహదారి లేని పల్లెలకు వెళుతున్న సీతక్క దృశ్యాలను వివిధ గ్రూపుల్లో ఇక్కడ షేర్ అవుతున్నాయి. అంతెందుకు రామగుండం ఎమ్మెల్యే కోరకండి చందర్ కాలనీలకు వెళుతూ కోవిడ్ పేషెంట్లకు సాయం చేస్తూ తోడుగా నీడగా నిలుస్తున్నారు. రోజుకు 100 కుటుంబాలను కలిసి వారితో మమేకం అవుతున్న చందర్ పనితీరుకు జిల్లా ప్రజలు ప్రశంసిస్తున్నారు. అలాగే పాలకుర్తి జడ్పీటీసీ సంధ్యారాణి పాలకుర్తిలో పర్యటించి పలువురికి సాయం అందించారు. పెద్దపల్లిలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఫలానా నాయకుడు ప్రజలకు ఫలానా సాయం చేశాడని గుర్తు తెచ్చుకుందామంటే ఒక్కటి దొరకడం లేదు. అందుకే పొరుగున ఉన్న వారిని ఇక్కడ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో ఎంత ఖర్చు చేశామన్నది ముఖ్యం కాదు, ఇప్పుడు ఆపద సమయంలో ఎంతమందిని ఆదుకున్నామనేదే ముఖ్యం. మానవ సేవే మాధవ సేవ ఇక్కడ నినాదానికి పరిమితమైంది. మా నాయకుడు ఎక్కడంటూ బాధితులు ఎదురుచూస్తున్నారు. ఇంత వెనుకేశామన్నది కాదు, ఎవరిని గద్దించాం ఇంతమందిని తొక్కేశాం కాదు. ఆపదలో ఎవరికి ఎంత ఇచ్చామనేదే చివరికి మిగిలేది. పోతే వెంట వచ్చేది కూడా చేసిన సాయమే అంటున్నారు.